వాళ్ళకు కొంత మరి రాయితీలు కల్పించినట్టయితే తప్పనిసరిగా ఇక్కడ రావడం జరుగుతుంది అధ్యక్ష. మరి రాయితీలు కల్పించే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లేదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ నుండి మరి ఈ ప్రత్యేక హోదా అనేది ఆయన ఆశయం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు తిరుగుతూ ఈ ప్రత్యేక హోదాపై మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగే ఈవేళ మిత్రపక్షంగా ఉన్నటువంటి జగన్ గారికి మిత్రులుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నొప్పించి ఆ ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా మిత్రపక్షం కాదు సార్, సారీ సార్ మిత్రపక్షం కాదు సార్. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, జనసేన తెలుగుదేశానికి మిత్రపక్షము అన్నటువంటిది కలిసి పోటీ చేశారు. విడిపి పోటీ చేసి సపరేట్ గా పోటీ చేస్తున్నా లోపల కలిసి ఉన్న మిత్రపక్షం అనేది దేశానికి అంతా తెలుసు అధ్యక్ష. ఆయన మాతో బీజేపీ మిత్రపక్షం అంటే ఎలాగంటారండి? స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ లో కానీ, ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, ప్రధానమంత్రి తిరుపతికి వచ్చినప్పుడు కానీ నా ఏకైక డిమాండ్ స్పెషల్ స్టేటస్ మాత్రమే అని చెప్పి ప్రతిసారి పేపర్ లో చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్. సార్ అలాగే ఏదంటే మాట్లాడితే ఎలాగండి? ఆయన ఎలాగ మిత్రపక్షం అవుతామండి? మేము మిత్రపక్షం కలిసి పోటీ చేసామా, అలయన్సులు పెట్టుకున్నామా? వాళ్ళు 2014లో కలిసి పోటీ చేశారు, తర్వాత 2019లో ఎవరికి బీ ఫామ్లు వాళ్ళ చేతికి ఇచ్చి మీరే పంచండి అని చెప్పి పంచుకున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఎవరెవరు? కేఏ పాల్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఒక్కటే క్యాండి తెలుగుదేశం అభ్యర్థికి 3 బీ ఫామ్లు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మాతో బీజేపీ మిత్రపక్షం అనడం ఎలాగ మాట్లాడతారండి? మాది ఒకటే అండి, మా స్టేజ్ ఒకటే. ఈ రోజు మీ కొట్లాడే పరిస్థితుల్లో లేము, వాళ్ళకి సింగిల్ మెజారిటీ ఉంది. మా వాళ్ళతో పోరాడుతూనే మాకు ప్రత్యేకత కావాలంటే ఏకైక డిమాండ్తో ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏ కేంద్ర మంత్రి వచ్చినా, ఏ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినా, మా ఏకైక డిమాండ్ స్పెషల్ స్టేటస్ మాత్రం ఉంటుందండి. అధ్యక్ష, శ్రీకాంత్ రెడ్డి గారు అన్ని బాణాలు నాపై ఎత్తి పెట్టక్కర్లేదు అధ్యక్ష. ఒక్కడే ఉన్నాను అధ్యక్ష, ఎవరు లేరు అధ్యక్ష, నేను ఒక్కడే ఉన్నాను, నేను జాలి చూపించాలి అధ్యక్ష. అధ్యక్ష మిత్రపక్షం అంటే తప్పు అధ్యక్ష. వాళ్ళతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా ఉండి ఆ సఖ్యతగా ఉండి మీరు ఈ ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఇదంతా కూడా ఎందుకంటే అధ్యక్ష, నిరుద్యోగ యువత కోసం అధ్యక్ష.